తెలుగుదేశం అనుబంధ రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన కార్యవర్గాన్ని మచిలీపట్నంలో ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఆఫీసులో మాజీ పార్లమెంట్ సభ్యులు కొరకళ నారాయణ ఆధ్వర్యంలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన జాతీయ అధ్యక్షులు వేమూరి ఆనంద సూర్య కార్యవర్గాన్ని ప్రకటించారు. రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈమని సూర్యనారాయణ, రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా వేమూరి రామకృష్ణ, రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షుడిగా ఏఆర్కే మూర్తి, పార్లమెంటు గౌరవ అధ్యక్షుడిగా మోపర్తి సుబ్రహ్మణ్యం, పార్లమెంట్ అధ్యక్షుడిగా పివి ఫణికుమార్, ప్రధాన కార్యదర్శిగా ఓరుగంటి యజ్ఞేశ్వర శేషాచలం, ఆర్గనైజేషన్ కార్యదర్శిగా సోమయాజులు రఘుశర్మ, సహాయ కార్యదర్శిగా గాదే శ్రీనివాస శర్మ, కోశాధికారిగా కళ్యాణ్ ఎంపికయ్యారు. వారందరికీ ఆనంద సూర్య నియామక పత్రాలు అందించి వారికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొరకళ నారాయణ మాట్లాడుతూ, బ్రాహ్మణులు ఆర్థికంగా ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవిస్తున్నారని గ్రహించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. బ్రాహ్మణులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో బ్రాహ్మణ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసినందుకు పేద బ్రాహ్మణుల ఉసురు ఈ వైసీపీ ప్రభుత్వంకు తగులుతుందన్నారు. మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే బ్రాహ్మణ కార్పొరేషన్కు పూర్వవైభవం వస్తుందన్నారు. బ్రాహ్మణులందరూ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. మిత్ర పథకం ద్వారా 30 స్విఫ్ట్ డిజైర్ కార్లను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. మన మచిలీపట్నంలో ఎన్నిచ్చాం 2 బళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆనాడు పార్టీలకు అతీతంగా ఎవరు పేద బ్రాహ్మణుడు ఉంటే ఆ పేద బ్రాహ్మణుడికి నా బ్రాహ్మణి కార్పొరేషన్ ద్వారా చైర్మన్ గా నేను ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఇక్కడ కారు ఇచ్చినటువంటి ఒక వ్యక్తి ISRCPలో కూడా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నా. ఇలాగా పార్టీలకు అతీతంగా పేద బ్రాహ్మణుడు అని చెప్పుకున్న ప్రతి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా 285 కోట్ల రూపాయలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, బ్రాహ్మణ కులం అంటే చాలా చరిత్ర కలిగినటువంటి కులం. చాతుర్వర్ణంగా ఏర్పడినప్పుడు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అని చెప్పి 4 భాగాలుగా విభజించినప్పుడే చరిత్ర పూర్వకాలంలోనే బ్రాహ్మణుల యొక్క చరిత్ర చాలా ఘనమైన చరిత్ర. మరి ఆ రోజుల్లో మొట్టమొదటి కులంగా బ్రాహ్మణ కులాన్ని పేర్కొన్నాం. మరి విద్య కానీ నాగరికత కానీ సంస్కారం కానీ ప్రాచీన సాంప్రదాయాల్ని యజ్ఞాల్ని యాగాల్ని దైవత్వాన్ని బోధించడంలో కానీ చాలా ప్రముఖ పరిణ పాత్ర వహించి రాజులకి అతి సన్నిహితంగా ఉండేవారు. ఆ రోజుల్లో ఆ కులాల వృత్తిగా విముకున్నప్పుడు రాజులు రాజ్యాలు వెళ్ళాలని, వైశ్యులు వ్యాపారాలు చేయాలని కీలకమైన డబ్బులను అధికారం వాళ్ళ చేతులు పెట్టుకున్నారు. వీళ్ళని సలహాదారులు గారు యజ్ఞాలు యాగాలు కత్తులు చేయడానికి చదువుకున్న వారు అవడం వల్ల వీరిని గౌరవిస్తూనే ఉన్నారు, కానీ అధికారం మాత్రం మరి అది చేతికి దక్కల. భాగ్యస్వామి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గూడూరు శేఖర్ గారు అందరికీ కూడా రాబోయే రోజుల్లో మన మీద చాలా బాధ్యత ఉంది. మనందరం కూడా మన కుటుంబ సభ్యుల్ని అవగాహన పరుస్తూ గతంలో ఏ విధంగా ఉంది, ఇవాళ ఏ విధంగా ఉంది, మనం ఇంటింటికి కూడా తిరుగుతూ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే మా ధ్యేయంగా చెప్తూ